హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే సిపిప్లస్ డివిఆరు, డివిఆర్లో మొత్తం అన్ని సెట్టింగ్స్ అన్నమాట పూర్తిగా ఈ వీడియోలో మీకు ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీరు సిపిప్లస్ డివిఆరు ప్రతి సెట్టింగ్ కూడా మీరు చేయగలరన్నమాట. ప్లేబ్యాక్, అలాగే టైం సెట్టింగ్స్, కొత్త డివిఆర్ తీసుకున్నప్పుడు ఎలాంటి సెట్టింగ్స్, మొత్తం అన్ని ఈ డివిఆర్లో మీకు చూపిస్తాను నేను. మీకు డివిఆర్ ఆన్ చేయగానే మీకు పవర్ ఇవ్వగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ రిజైన్, లాంగ్వేజ్, వీడియో స్టాండర్డ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ సెలెక్ట్ అన్న దగ్గర ఇండియా అని ఇవ్వండి. ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇండియా సెలెక్ట్ చేసుకుని ఇది ఇంగ్లీష్లోనే ఉంచేయండి. ఇంగ్లీష్లో ఉంచేసి పిఏఎల్లో ఉంది కదా, ఉంచేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టైం జోన్ అని, సిస్టమ్ జోను, అలాగే సిస్టమ్ టైం అని. ఇది వచ్చేసి మనకి కోల్కతా ముంబై ఉండాలి. ఇక్కడ మీరు టైము డేటు మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కింద డౌన్లో మళ్ళీ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ పాస్వర్డ్ అన్నమాట. మీకు యూజర్ నేమ్ అడ్మిన్ ఉంటుంది, మీరు పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది మీరు పెట్టవచ్చు అన్నమాట. నేను ఎగ్జాంపుల్గా అడ్మిన్ 123 అనేది ఇస్తున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇవ్వచ్చు. ఇది ఈ పాస్వర్డ్ ఇవ్వాలి అనేది ఏమీ లేదు. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే సిపిప్లస్ డివిఆర్ సెట్టింగ్స్ అన్నీ మీకు మొత్తం అన్నీ కవర్ అవుతాయి ఈ వీడియోలో అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ప్యాటర్న్, మీకు నచ్చిన ప్యాటర్న్ అనేది ఇక్కడ మీరు అన్నాక ప్యాటర్న్ దగ్గర ప్యాటర్న్ అనేది కూడా ఇచ్చేసుకోవచ్చు. 2 టైమ్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ అడ్రస్, అలాగే సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేసి, మీకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలంటే మీకు ఇవ్వచ్చు, అలాగే సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లో పెడుతున్నాను అనమాట. ఆఫ్లో పెట్టి సేవ్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, నేను ఇప్పుడు ఇవ్వట్లేదు. సేవ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మీరు ఇది మనకి ఏం అవసరం ఉండదు, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కూడా మీకు ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసే అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఇవి దానివల్ల మీరు ఇక్కడ ఇది కూడా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైము, అలాగే జోను, ఫార్మెట్, డేటు, మంత్, ఇయర్ ఉండాలి, అదే మంత్ డేట్ ఇయర్ ఉండాలనేది, అలాగే టైం ఫార్మెట్ 24 అవర్స్ 12 అవర్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు టైము అన్నీ సెట్ చేసుకుని కింద డౌన్లో మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇది వచ్చేసి నెట్వర్కింగ్ అనమాట. నెట్వర్కింగ్ ఎందుకంటే మన సీసీ కెమెరాలు మొబైల్లో చూడాలంటే నెట్వర్కింగ్ ఆన్లైన్ చేయాలి కదా, దానికోసం ఇది డిహెచ్సిపి ఎనబుల్ చేసుకోండి. మీరు డిహెచ్సిపి ఎనబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎనబుల్ ఆటోమేటిక్గా ఎనబుల్ అయిపోతుంది, లేదంటే మీరు అది ఎనబుల్ చేసుకోండి. ఒకసారి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఎనబుల్ చేసుకుంటే స్టేటస్ ఆన్లైన్ వస్తుంది. మీకు ఆన్లైన్ ఎప్పుడు వస్తుందంటే మీ ఇంటి దగ్గర ఇంటర్నెట్ ఉండి డివిఆర్కి ఇంటర్నెట్ రౌటర్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు అది ఆన్లైన్ వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఛానల్ అని. ఇది కూడా మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసవచ్చు. ఇది కూడా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఎక్కడో కూడా మీకు రెగ్యులర్, అలాగే మోషన్, ఎండి అంటే మోషన్ అనమాట. కెమెరా డేటా అనేది ఎలా రికార్డింగ్ అవ్వాలి, రెగ్యులర్గా రికార్డ్ అవ్వాలా, మోషన్ డిడక్షన్ అవ్వాలనేది మీరు సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత లాస్ట్లో ఫినిష్డ్. సో థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ ఆర్ ప్రొడక్ట్ అని వస్తుంది. చూసారు, వస్తుంది. ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ అనేవి ఫస్ట్ టైం సెట్టింగ్స్, డివిఆర్ సెట్టింగ్స్ అనేవి అయినాయి. తర్వాత మీకు ఒక ఆప్షన్ నేను చూపిస్తాను. చూడండి, వీడియో అని ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేస్తే మీకు మొదటి ఫస్ట్ ఆప్షన్ ప్లేబ్యాక్. ప్లేబ్యాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు డేటు ఏ టైం చూడాలనుకుంటున్నారో ఆ టైం మీకు ఉంటుంది. దాని మీద ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. రెడ్ కలర్లో ఉంది కదా. ఇక్కడ మీరు కెమెరా నేమ్ అని ఉంది కదా, కెమెరా ఏ కెమెరా చూడాలనుకుంటున్నారు అనేది ఇక్కడ కెమెరా కూడా టిక్ మార్క్ ఇచ్చుకొని ఇక్కడ మీకు హైలైట్ అయి ఉంటుందన్నమాట. హైలైట్ ఉన్న తర్వాత ఇక్కడ మీరు ప్లే బటన్ అనేది క్లిక్ చేయొచ్చు. అలాగే వచ్చేసి మనకి బ్యాకప్ అన్నది ఏంటంటే మీరు పెన్డ్రైవ్ అనేది కనెక్ట్ చేయాలి డివిఆర్కి. కనెక్ట్ చేసిన తర్వాత టైము, డేటు, స్టార్ట్ టైము, ఎండ్ టైము ఇవన్నీ మనకి ఇచ్చుకొని బ్యాకప్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి కెమెరాలో మనకి ఇమేజ్ ఎన్కోడ్లోకి వెళ్ళండి. ఎన్కోడ్లో మనకి
అన్నీ ఓపెన్ అవుతాయి. ఇది ఆడియో సెట్టింగ్స్ కోసం, మీరు మోడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో ఎనబుల్ చేసుకుని ఓకే చేస్తే మైక్ కూడా ఎనబుల్ అవుతుంది. తర్వాత మీరు అప్లై మీద క్లిక్ చేయొచ్చు. ఎన్కోడ్లోకి వెళ్ళి ఆడియో కోసం ఎన్కోడ్లోకి వెళ్ళాలన్నమాట. ఎన్కోడ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, అది అయిపోయింది. ఇది వచ్చేసి మీకు ఓవర్ ఇదేంటంటే కెమెరా వన్ చూసారా, టైటిల్ అలాగే డిస్ప్లే ఈ విధంగా కనిపిస్తుంది చూసారా మనకి. అవి మీరు డౌన్ అప్ ఎటు కావాలంటే మూవ్ చేయడానికి ఇక్కడ మీరు ఇక్కడ సెట్ చేసి వచ్చారన్నమాట. రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసి టిక్ మార్క్ పెట్టి మీకు కావాలనుకుంటే టిక్ మార్క్ ఇచ్చి అప్లై మీద క్లిక్ చేయండి, వద్దనుకుంటే టిక్ మార్క్ తీసేయచ్చు అన్నమాట. ఇక్కడ కవర్ ఏరియా ఇవన్నీ డిఫాల్ట్ ఉంచేయచ్చు. ఇవి సెట్టింగ్స్ మీకు అంతా యూజ్ఫుల్ ఏమి ఉండదు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. పీటీజెడ్ అనమాట, మనం పీటీజెడ్ పెద్ద కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరా ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఉపయోగపడతాయి మీకు. అలాగే ఛానల్ టైప్ అనేది ఆటోలో పెట్టుకోండి, ఏ కెమెరా అయినా కనెక్ట్ అవుతుంది. అలాగే డివిఆర్ని అన్వేర్ చేయాలంటే ఐపీ కెమెరా ఉంది కదా, ఐపీ మీద క్లిక్ చేస్తే మొత్తం అన్నీ కూడా ఐపీ కింద చేంజ్ అయిపోతాయి. కెమెరాస్ అన్నీ ఐపీ కెమెరాల కింద చేంజ్ అయిపోద్ది అన్నమాట. ఇంకా కోఎక్స్ అప్గ్రేడ్ ఇది కూడా మనకి మీకు అంత దానివల్ల యూజ్ మనకేం లేదు. తర్వాత వచ్చేసి నెట్వర్కింగ్, నెట్వర్క్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నెట్వర్క్లోకి వచ్చేసి మీరు ఇక్కడ కనెక్షన్ IPv4 అలాగే DHCP ఎనబుల్ చేసుకోవాలి. చూసారు ఇక్కడ IPv4లో ఉంచాలి. ఇక్కడ DHCP ఎనబుల్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వైఫై, ఇది వైఫై డాంగుల్ ఉంటుంది కదా, దాని ద్వారా కనెక్ట్ అవ్వడానికి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఆ కనెక్ట్ అవ్వలో ఎవరైనా చూడకపోతే మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు అన్నమాట. అలాగే ఈవెంట్స్ ఉంటాయన్నమాట. అలారం అవుట్పుట్. అలాగే స్టోరేజ్కి వెళ్దాం ఫ్రెండ్స్. స్టోరేజ్లో మనకి హార్డ్ డిస్క్ ఎంత ఉంది, మన కెపాసిటీ హార్డ్ డిస్క్ ఎంత అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఆ హెల్త్ స్టేటస్ వచ్చేసి నార్మల్ చూపిస్తుంది. అలాగే రికార్డింగ్ ఏమన్నా మీకు మాన్యువల్లో స్టాప్ చేయాలంటే రికార్డింగ్ అనే ఆప్షన్లోకి వెళ్తే స్టాప్ చేయొచ్చు. నేను 3-4 అనేది స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేసి అప్లై మీద క్లిక్ చేస్తే కెమెరాలో రికార్డింగ్ అనేది అవ్వదన్నమాట. అలాగే మీరు HDD డిటెక్టర్ అనేది ఇక్కడ ఇది పెట్టుకుని మీకు చేసుకోవచ్చు. ఇదంతా అవసరం ఏముండదు మీకు. అలాగే డిస్ప్లేలోకి వెళ్తే మీరు ఇక్కడికి వచ్చేసి మనకి రిజల్యూషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది 1080. అలా ఇవి ఇక్కడ మీరు LED పెట్టుకున్నప్పుడు మీరు ఫుల్గా పెట్టుకోండి, 1080 పెట్టుకోండి. అప్పుడు మీకు ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా క్లియర్గా వస్తుంది అనమాట. 1080p పిక్సెల్ పెట్టుకుని అప్లై మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత వ్యూ అనేది ఇక్కడ మీరు ఛానల్ 1, 2, 3, 4 అని మనకి లైవ్ వస్తుంది కదా, అలా కాకుండా 1 అనే ఉన్న దగ్గర 3 పెట్టచ్చు, లేదంటే 4 అనేది కూడా పెట్టచ్చు అనమాట. ఆ విధంగా ఇది వ్యూ అనేది డిస్ప్లేలో వ్యూ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1st లో 4th పెట్టాను, అలాగే 2nd లో 2 ఉంచాను, అలాగే 3 కెమెరాలో 1 నుంచి 4లో 3 ఉంచి అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఛానల్లో 1, 2, 3 కాకుండా అలా కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా మీకు పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలంటే మోడిఫై పాస్వర్డ్కి క్లిక్ చేసుకుని ఓల్డ్ పాస్వర్డ్ ఏమైతే ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తే మీకు పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే సిస్టమ్ జనరల్లో ఇవి మనకి డేటు టైము ఇవన్నీ చేంజ్ చేయడానికి జనరల్ అనే ఆప్షన్లో ఉంటాయి సెట్టింగ్స్ అనేది. ఇక్కడ చూసారు ఆల్రెడీ సెట్టింగ్స్ అనేది మనం చేస్తాం, మళ్ళీ జనరల్ అనే దాంట్లో ఉంటాయన్నమాట. మీరు మళ్ళీ ఒకవేళ ఏమన్నా రాంగ్గా చేస్తే ఇక్కడ చేసుకోవడానికి ఈ సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఇస్తారు. సో ఈ విధంగా C++ సెట్టింగ్స్ అనేది మీకు అన్నీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే డిఫాల్ట్ చేయాలంటే మొత్తం సెట్టింగ్స్ అనేది డిఫాల్ట్ చేయాలంటే మీరు సిస్టంలోకి వెళ్ళి డిఫాల్ట్ మీద క్లిక్ చేసి ఫంక్షన్ డిఫాల్ట్ అని క్లిక్ చేస్తే ఇప్పటివరకు సెట్టింగ్స్ ఎన్ని అయితే చేశారో ఆ సెట్టింగ్స్ అన్నీ మీకు డిఫాల్ట్గా అయిపోద్ది అన్నమాట. డివిఆర్ అనేది ఇది C++ డివిఆర్ ఏ డివిఆర్ అయినా మీకు C++లో ఈ విధంగానే ఉంటుంది. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా యూజ్ అనేది అవుతుంది ఈ వీడియో. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.